ఎప్పుడు కూడా రాజకీయాలవుడు మీరు గుర్తు పెట్టుకోవాలి. కోరుకుంటే నాయకత్వం రాదు, పోస్టర్లు వేసుకుంటే నాయకత్వం రాదు, ఫ్లెక్సీలు కట్టుకుంటే నాయకత్వం రాదు. జనం మనని ఆదరించి అభిమానించినప్పుడే నాయకత్వం వస్తుంది. అదే ప్రజా నాయకుడు. అటువంటి నాయకుడు మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మనం వెనక తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో 50,000 మంది ఆ రోజు నిలబడి ఎన్నికల్లో ఆదరించారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షుల వారి తరఫున పార్టీ తరఫున మిమ్మల్ని నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రాజోల్లో మన టీం అంతా కూడా ఎప్పుడైతే శాసనసభ్యులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారో మరి వేరే పార్టీ ఏ విధంగా ఆదరించిందో మన మాకైతే తెలియడం లేదు. ఆయన గౌరవించినట్టు నాకైతే అక్కడ అర్థం కావడం లేదు. ఏ సందర్భంలో ఏ కార్యక్రమంలో ఆయన గౌరవించారో మరి మాకు తెలియడం లేదు. ఈ రోజుకి కూడా నేను బహిరంగంగా చెప్తున్నాను, రాపక వరప్రసాద్ గారు మీరంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవం, మీరంటే చాలా నమ్మకం. కింద స్థాయి నుంచి మీరు కష్టపడి పైకి వచ్చారు, మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి, మా జన సైనికుల గౌరవాన్ని నిలబెట్టండి, వాళ్ళని ఆదరించి జనసేన పార్టీ కోసం మీరు పనిచేయండి అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అటువంటి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. నిజంగానే మీరు అభివృద్ధి కోసం మీరు నిలబడ్డారా? ఇందాక సోదరుడు మోహన్ అన్నట్టు మీరు అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేశారా? అందరికీ రక్షత మంచినీటి పథకం తీసుకొచ్చారా? అందరినీ ఆదుకునే విధంగా మీరు పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కేటాయించారా? ఏ విధంగా న్యాయం జరిగింది మన నియోజకవర్గం చెప్పండి. ఎందుకోసం పార్టీ మారారు? ఈరోజు గుడిమల్ లంక గురించి ఇందాక నా దృష్టి తీసుకొచ్చారు పెదకాపు గారు. రక్షత మంచినీటి పథకం గురించి ధర్నా చేయాల్సిన పరిస్థితి. మరి వేసవికాలం వస్తోంది, ఈ సభాపూర్వకంగా సభావేదికని ఉపయోగించు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటే, నిజంగానే ఈ ప్రాంతానికి మీరు సేవలు అందించాలని నిర్ణయించుకుంటే ఆ రక్షత మంచినీటి పథకాన్ని మీరు పూర్తి చేసి ప్రజలకి నీరు అందించండి. లేకపోతే మేము జనసేన పార్టీ నుంచి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా తప్పకుండా మన వంతు మనం కృషి చేసి గుడివెల్లాంక రక్షత మంచినీటి పథకాన్ని ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. ఒక కమిట్మెంట్ ఉండాలి రాజకీయాల్లో, స్వార్థం కోసం కాదు. కన్వీనియంట్ పాలిటిక్స్ చేయకూడదని మొట్టమొదటి రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక వేదిక పైన ఒక మాట, ఇంకో వేదిక పైన ఇంకో మాట, కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి రెచ్చగొట్టే విధంగా మన రాష్ట్రాన్ని విభజించారు. కాబట్టే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2014లో అంత గొప్ప నిర్ణయం తీసుకుని పార్టీ స్థాపించారు.